హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు తక్కువ పెట్టుబడితోటి తోటి ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా గురించి ఈ వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాము అయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ఇంట్లోనూ ప్రతి రెస్టారెంట్ ప్రతి హోటల్స్ ప్రతి ఒక్క చోట్ల ఇది యూజ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్క షాప్లోనూ సూపర్ మార్కెట్లోనూ ఆన్లైన్ ప్రతి ఒక్క దగ్గర మనకి ఇది కొనుగోలు చేసుకోవచ్చు అనమాట లభ్యమవుతుంది ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి డీటెయిల్స్గా వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ బిజినెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఇది మనకు వచ్చేసి ఇండియా మట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్కి లీటర్ దొరుకుతుంది అనమాట దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది ఎగ్జాంపుల్ మాత్రమే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి మీకు చాలామంది దొరుకుతారు మీకు ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇలా దొరికిన మన దొరికిన లిక్విడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ హండ్రెడ్ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్ బ్యారర్లలో దొరుకుతుంది అండ్ చూస్తున్నారు కదా ఇలాంటి ప్లాస్టిక్ డమ్లలో దొరుకుతుందన్నమాట మనం దీన్ని పర్చేజ్ చేసుకొని వచ్చేసి మనకు హాఫ్ లీటరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వన్ లీటరు ఫైవ్ లీటర్స్ బాటిల్స్లో మనం దాన్ని ఫిల్ జప్ చేసుకొని దానికి మన బ్రాండింగ్ తోటి ఒక లేబుల్ డిజైన్ చేసేసి దానికి స్టిక్ చేసిన తర్వాత మనం మార్కెట్లో సేల్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా ఉండాలన్నమాట మన క్వాలిటీగా పోయినప్పుడు మాత్రమే మనకు మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనకు మామూలుగా డిష్ వాష్ బార్స్ ఉంటాయి కదా సోప్స్ కాకుండా లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్ వచ్చేసి మీకు మీరు ఎక్కడనైనా చూడండి వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఈ రేంజ్లో వన్ లీటర్స్ ఉంటుంది అనమాట టాప్ కంపెనీస్వి అయితే మనం మన ప్రోడక్ట్ లేబుల్ కూడా అవిటికి ఏం తగ్గకుండా ధీట్గా అలాగే డిజైన్ చేసుకొని మనం దానికి స్టిక్ చేసి సేల్ చేయవలసి ఉంటుంది అయితే మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు అయితే ఇప్పుడు టాప్ కంపెనీ బ్రాండ్స్ అదే రేట్ ప్రకారం మనం అమ్మితే మన ప్రోడక్ట్ ఎవరు ఉంటారు అనేసి అందువల్ల మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అయితే మనం ప్రాఫిట్ అనేది తక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకొని మనం షాప్ వాళ్ళకు హోల్సేల్ షాప్ వాళ్ళకు మనం సప్లై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ అమ్ముకొని రిటైల్ షాప్ వాళ్ళకు సేల్ చేస్తారు రిటైల్ షాప్ వాళ్ళకు కూడా ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉందంటే వాళ్ళు ఎంఆర్పి ధరకు అమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విమ్ కన్నా ముందు మన ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వడానికి ట్రై చేశారు అనమాట ఇది బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే నెక్స్ట్ టైం తీసుకోవద్దని ఇలా మే వాళ్ళతో మేనేజ్ చేసి మన ప్రోడక్ట్ అనేది సేల్ చేయడానికి ఇంపార్టెంట్ చూపిస్తారు అందువల్ల మనం ఏంటంటే మన ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువ పెట్టుకొని మనం సేల్ చేయాలి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి మనం అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఇస్తే మన ప్రోడక్ట్ ఎక్కువ సేల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం మనకి ఇప్పుడు లిక్విడ్ డిష్ ఫిల్ అప్ చేసేందుకు మనకు ప్లాస్టిక్ బాటిల్స్ కావాలన్నమాట ఇవి వచ్చేసి మనకు టూ రూపీస్ నుంచి దొరుకుతాయి దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి అలాగే మనకు లేబుల్స్ కావాలి లేబుల్స్ అనేది మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి మీకు మంది లేబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ దొరుకుతారు అయితే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఫిలప్ చేసుకొని దాన్ని మనలో ప్యాకింగ్ చేసేసుకొని మనం సేల్ చేయాలి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మార్కెటింగ్ గురించి తెలుసుకుందాము మనం మార్కెటింగ్లో కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్ మార్కెటింగ్లో మనం ఎంత కష్టపడితే అంత మంచిది అనమాట ఇప్పుడు మనం మార్కెటింగ్ అంటే మనకు హోల్సేల్ సప్లయర్స్ ఉంటారు కదా వాళ్ళకి సప్లై చేయాలి మళ్ళీ వచ్చేసి మనకు జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా జనరల్ స్టోర్స్ కూడా సేల్ చేసుకోవచ్చు సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్స్ తోటి మనకు హోల్సేల్ షాప్ వాళ్ళతో అగ్రిమెంట్ కుదిరించుకోవడం వల్ల మనం ప్రతి నెల వాళ్ళకు మన ప్రొడక్ట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనకు ఒక లీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక బాటిల్ వచ్చేసి టూ రూపీస్ పడుతుంది ఒక లేబుల్ అనుకుందాము లేబుల్ వచ్చేసి వన్ రూపీ అనుకుందాం అంటే మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అది త్రీ రూపీస్ ఇది కాబట్టి ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది అయితే మనం దీనికి ఒక ట్వంటీ రూపీస్ మనం ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుంటాము ఫార్టీ ఎయిట్ రూపీస్కి మనం లీటర్ సేల్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే మనం హోల్సేల్ సప్లయర్స్కి వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్కి లీటర్ సేల్ చేయొచ్చు అయితే మళ్ళీ మనం అదే మనము డైరెక్ట్గా రీటైల్ షాప్ వల్లకి వచ్చేసేసరికి ఫిఫ్టీ రూపీస్కి ఇంకో టూ రూపీస్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ప్రాఫిట్ అనేది ఒక లీటర్ మీద తక్కువలో తక్కువ ఇరవై రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది అదే మనకు రోజుకు ఒక వంద లీటర్లు సేల్ చేసామనుకోండి మనకు రెండు వేల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుందన్నమాట అదే మనకు నెలకు వచ్చేసేసరికి అరవై వేల రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది మనకు పెట్టుబడి అన్ని ఖర్చులు ట్రాన్స్పోర్ట్ అవన్నీ పోగా పోగా మనకి అరవై వేల రూపాయలు అనేది ప్రాఫిట్ వస్తుంది లేదా మనం ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకొని స్టార్టింగ్లో టెన్ టెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి శాలరీ ఇచ్చేసేసి మనం సేల్ చేయమని చెప్పినా కానీ మనం ఇంకా కొంచెం బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తారు కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ అవుతుంది అయితే మనకు ఏంటంటే వాళ్ళకి టార్గెట్ కూడా ఫిక్స్ అనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఎక్కువ చేస్తారు అంటే అప్పుడు ఏంటంటే మనకు ప్రాఫిట్ పెరుగుతుంది మెటీరియల్ కూడా ఎక్కువ సప్లై అవుతున్నప్పుడు ఏంటంటే మనకు ఇన్కమ్ కూడా సోర్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి సాలరీస్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తే వాళ్ళు ఇంకా ఇంట్రీ ఇంట్రెస్ట్ తోటి అనేది వాళ్ళు ఇంకా మనం ప్రోడక్ట్ అనేది సేల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట మనం ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంది కదా మనం అలా అందులో సేల్లర్గా రిజిస్ట్రేషన్ అయ్యేసి మనం మన ప్రోడక్ట్స్ అందులో పెట్టి సేల్ చేసుకో అలాగే మనం ఇండియా మార్ట్ దా ఇండియా మార్ట్ సైట్లోనే మనం హోల్సేలర్గా మారేసి అందులో మనం రిజిస్ట్రేషన్ అయ్యేసి మన ప్రోడక్ట్ని అందులో పెట్టేసి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గవర్నమెంట్ పర్మిషన్స్ గురించి తెలుసుకుందాము మనకు ట్రేడ్ లైసెన్స్ ఒకటి కావాలి ఫ్రెండ్స్ అయితే మనకు డ్రగ్ లైసెన్స్ కావాలి ఎందుకంటే ఇన్సెట్ని చంపే వస్తువు ఏదైనా సరే మనకు డ్రగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి మళ్ళీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు ఒకసారి ఆన్లైన్లో సర్చ్ చేయండి ప్రతి ఒక్క దాని డీటెయిల్స్ మీకు వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ